మనం ఇక్కడ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ శివశంకర్ గారు, మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాదాస్ గంగాధరం గారు, పొలిటికల్ సెక్రటరీ శ్రీ హరిప్రసాద్ గారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ సుజాత పాండా, శ్రీమతి సుజాత పాండా, ఈ పార్లమెంటరీ కమిటీ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ శ్రీరామూర్తి గారు, శ్రీకాకుళం ఎంపీ క్యాండిడేట్, రండి ముందుకు రండి, శ్రీ మెట్టా రామారావు గారు, శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కోరాడ సర్వేశ్వరరావు గారు, నరసన్నపేట అసెంబ్లీ అభ్యర్థి శ్రీ మెట్టా వైకుంఠరావు గారు, టెక్కలి అభ్యర్థి కనిది కిరణ్ గారు, పలాస అభ్యర్థి శ్రీ కొత్త పూర్ణచంద్రరావు గారు, ఇచ్చాపురం ఆముదాల వలస అభ్యర్థి శ్రీ పెదాడ రామ్మోహన్ రావు గారు, పాతపట్నం అభ్యర్థి శ్రీ గేదెల జ్ఞానశేఖర్ చైతన్య గారు, అంతేకాకుండా మన పార్లమెంటరీ కమిటీ సభ్యులైనటువంటి వైస్ చైర్మన్ ఇలాంటి వేరువేరు పదవుల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, జనసేన కార్యకర్తలకి, అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ రిజిస్ట్రార్ శ్రీ రత్నం గారు, ఏవి రత్నం గారు, నాగేష్, బొలిసెట్టి సత్యనారాయణ గారు, మిగతా మిత్రులందరికీ, ఈ జనసేన కుటుంబం ఎంత పెద్దది, చిన్న చిన్న గాలివానిగా చినుకు చినుకుగా జరిగిన గాలివాన ఒక మహా ఉప్పెనుల బెల్లువల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ నది, ఈ వెల్లువ ఎవరు కొంప ముంచుద్ది అనేది అర్థం కాకుండా వాళ్ళు వాళ్ళు తల్ల పట్టుకొని విచారిస్తున్నటువంటి సమయం. కానీ మన వెల్లువ పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంలో జరిగిన ఎన్నికల్లో మీరందరూ చాలా కష్టపడి ఉంటారు, కొంతమంది కష్టపడకుండానే కష్టపడ్డట్టుగా నటించిన వాళ్ళు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టినట్టుగా ఖర్చులు చూపించిన వాళ్ళు ఉన్నారు, ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు చెప్పుకోలేకున్నారు. ఇలా ఒక రాజకీయ మహాప్రస్థానంలో రకరకాలైనటువంటి వ్యవహారాలు మనం చూస్తాం. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు కానీ పెద్దలకు కానీ, మన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ తెలుసు. నేను గత 2 నెలల నుంచి పార్టీలో ఫుల్ టైంలో పనిచేస్తున్నాను. ఈ సందర్భంలో ఎంతోమంది జనసేన పెట్టిన గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పోరాట యాత్రలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ పార్లమెంటరీ అసెంబ్లీ ఎలక్షన్స్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కార్యకర్తల నుంచి పెద్ద వ్యాపారవేత్తల వరకు నన్ను పలు సందర్భాల్లో నన్ను కలవటం జరిగింది. కార్యకర్తల్లో మాత్రం జనసేన మీద కానీ, జనసేన అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎటువంటి సందేహం లేదు. మనం గెలుస్తామా లేదా అని మీరు ఎవరు ఆలోచించలేదు. కానీ పార్టీకి సీట్లకు వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఈ పార్టీలో చేరదామా, సీటు తీసుకుందామా వద్దా, ఇలా ఎంతోమంది ఎన్నో సందేహాలని, సంకోచాలని, అవసరమైతే నాకు కూడా సందేశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను మొదట చెప్పిన దానికి తర్వాత చెప్పేదానికి చాలా తేడా ఉంది, కానీ బేస్ లైన్ ఒకటే. ఏం చెప్తున్నానంటే, ఇప్పుడే మన మిత్రులు
శివశంకర్ గారు చెప్పారు, సమాజంలో మార్పు కోసం, నిజమైనటువంటి మార్పు కోసం అన్ని కులాలని కలుపుకొని బహుజన పరివార్, బహుజన సభ, బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి దాన్ని ఒకటి పెట్టి శ్రీ కాన్సీరామ్ గారు ఎంత కష్టపడ్డారో ఆయనతోటి నాకు 92, 93, 94 నాలుగైదు సందర్భాల్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయనతో నేను 5-6 బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికే ఆయన చాలా దూరం ప్రయాణం చేశారు. అది నేను ఇంతవరకు కాన్సీరామ్ గారికి నాకుండేటువంటి అసోసియేషన్ ఎక్కడ బయట చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు, ఈజ్ నో మోర్, పార్టీ మాయావతి గారు నడుపుతున్నారు. కానీ మద్రాసు అంటే చెన్నై వచ్చినప్పుడు ప్రతిసారి వీలైనప్పుడల్లా నేను ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కలిసేవాడిని. ఒక 1 అవర్ 2 అవర్స్ నేను చెప్పేది 90, 80 ఒక 25, 26, 27 సంవత్సరాల ముందు. ఇప్పుడు మన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంత తపన పడుతున్నాడో ఆయనతోటి రెండు నెలలు మూడు నెలలు ప్రయాణంలో నాకు బాగా తెలుసు. కాన్సీరామ్ గారి యొక్క ఆలోచన విధానం 94 ఎలక్షన్స్లో నేను అప్పుడే ఈ బహుజన సమాజ్ పార్టీకి ఒక చిన్న మేనిఫెస్టో రాసి పంపించాను. అది ఒక దళిత రీసెర్చ్ వింగ్ అని ఉండేది మద్రాసులో. అంటే బేస్ లైన్ ఒకటే, సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలని కలుపుకొని రాజకీయం నడపాలి, అందరికీ ఏదో ఒక విధమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనేది. అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ లేకుండా ఏ కులం, ఏ వర్గం, ఏ మతం ముందుకు పోయే అవకాశమే లేదు. ఎకనామిక్ మనకి స్కూల్స్లో అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ ఉన్నా, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉన్నా, బ్యాంక్ రుణాల్లో ప్రిఫరెన్స్ ఉన్నా, ప్రయారిటీస్ ఉన్నా, ఇవి కొంతవరకే హెల్ప్ చేస్తాయి. అంటే 100% హెల్ప్ చేయాల్సింది 10% హెల్ప్ చేస్తాయి కొన్ని వర్గాల్లో, కొన్ని వర్గాల్లో 5% హెల్ప్ చేస్తాయి. కానీ ఒక 1915 మన రిపబ్లిక్ని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. అందులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్, అప్పుడు కూడా పొలిటికల్ రిజర్వేషన్, అంతకు ముందు కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ డాక్టర్ అంబేద్కర్ గారు సాధించారు. ఆ తర్వాత కూడా ఆయన పొలిటికల్ రిజర్వేషన్ గురించి ఆ రాజ్యాంగ సభలో ఎన్నో చర్చలు జరిగాయి. ఈ 75 ఇయర్స్ 80, 90 ఇయర్స్ వరకు నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి 100 సంవత్సరాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. జస్టిస్ పార్టీ 1921 నుంచి ఇప్పుడుండేటువంటి బీసీ వర్గాలు, ఇప్పుడు ఏ కులాలు ఇప్పుడు బీసీ వర్గాలకు ఇక్కడ నిర్ణయించబడ్డాయో ఇవన్నీ కూడా 1921 జీవోలోనే మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉన్నాయి. ఈ బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు కొత్తగా ఏ ప్రభుత్వం కల్పించింది కాదు, ఆ ప్రభుత్వం కల్పించింది కాదు, 1921 జీవోలోని ఇప్పుడు ఏ కులాలు బీసీలుగా నిర్ణయించబడ్డాయి, 1-2 అప్పుడు లేనటువంటి ఇప్పుడు ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఇప్పుడు ఉన్నటువంటి తర్వాత అంత అప్పుడు తీసివేయబడ్డాయి, ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, కొన్ని ఒక 5% మార్జిన్నే ఉండి ఉంటుంది. ఈ కథ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనది రాజకీయ పార్టీగా ఎదుగుతున్నటువంటి దశ. ఇందులో మీకు అందరికీ కూడా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు పనిచేసేటువంటి జనసేన పార్టీ, ఇప్పుడు మనమందరం పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ ఫస్ట్లోనే టేకాఫ్ పార్టీ అది. తర్వాత ఈ పార్టీకి లభించినటువంటి నాయకత్వం, అంటే నాయకత్వం అంటే ఇక్కడ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి. మాదాస్ గారు చెప్పిన టోన్లో నేను చెప్పకపోయినా, నేను చెప్పే టోన్లో ఏమిటంటే నేను ఎంతోమంది గత 35 సంవత్సరాలుగా
అంతకుముందు కూడా నాకు పొలిటికల్ అనుభవం ఉంది. ఐఏఎస్లోకి రాకముందు కూడా నేను ఒక ముఖ్యమైన పార్టీలో ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ అనుభవం ఉంది. దాదాపు 4-5 చీఫ్ మినిస్టర్స్ దగ్గర నేరుగా అంటే 1-to-1 పనిచేసినటువంటి వాడిని, వాళ్ళ ఆలోచన విధానం తెలిసినటువంటి వాడిని, వాళ్ళ ఆలోచన విధానాన్ని కొంతవరకు మార్చగలిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నవాడిని. కానీ నేను చూసినటువంటి రాజకీయ నాయకుల్లో కానీ, సమాజంలో మార్పు రావాలనుకునే నాయకుల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, ఇండియాలో కానీ, రాజీవ్ గాంధీ గారితో నాకు పరిచయం ఉంది, అట్లా చాలామంది తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి లక్షణాలు ఉన్నతమైన దానికంటే అత్యున్నతమైనటువంటి రాజకీయ లక్షణాలు కానీ, గుణగణాలు కానీ, నిస్వార్థం, ఆయనకి స్వార్థమే నేను చూడలేదు. మీకు టికెట్ అలొకేషన్ అప్పుడు కానీ, చిన్నపిల్లలకి 25 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 155 సీట్లు ఎంతోమందికి ఇచ్చారు. అంటే అన్ని కులాల వాళ్ళని దగ్గర తీసుకున్నారు, వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సహాయం చేశారు. ఇలాగ ఒక్కసారి మీకు రష్యన్ రెవల్యూషన్ 1917లో వచ్చిందంటే దానికి ముందు ఎంతో కథ ఉంది. అలాగే చైనా రెవల్యూషన్ వచ్చిందంటే దానికి ముందు ఎంతో కథ ఉంది, ఆ తర్వాత ఎంతో కథ ఉంది. ఇట్లా ప్రపంచంలోని ఏ కొత్త పార్టీ వచ్చినా ఒకేసారి సమాజంలో ఈ విధమైనటువంటి సమూలమైనటువంటి సామాజిక మార్పు తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాత్రమే. ఇంతవరకు నేను చదివినటువంటి రాజకీయ చరిత్రలో ఇటువంటి నాయకత్వం దొరకటం అనేది, ఆ నాయకత్వంలో పనిచేయటం అనేది మనందరం ఒక గొప్ప అవకాశంగా, ఒక గొప్ప అనుభవంగా, ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి. చాలామంది నా దగ్గరకు ఎన్నో విధాలుగా చెప్తారు. నేను చెప్తాను, మనకు దొరికింది అసాధారణమైనటువంటి వజ్రం. కొంతమందికి అది ముడిగా కనపడచ్చు, కొంతమందికి కొంచెం మట్టితోటి కలిపినట్టుగా కనపడచ్చు, కొంతమందికి ఇది ఇంకా చెక్కితే రకరకాలుగా ప్రకాశించేయచ్చు కదా, ఇంకొంచెం చేస్తే బాగుంటుంది కదా, మనకి 60 సీట్లు వచ్చాయి కదా, 100 సీట్లు వచ్చాయి కదా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్తారు. ఎంతోమంది మాకు ఎంపీ సీట్ల కోసం ఎదురు చూసాం, మేము ఎమ్మెల్యే సీట్ల కోసం ఎదురు చూసాం, మాకు అది జరగలేదు, మేము 5 సంవత్సరాలుగా కృషి చేసాం, మాకు గుర్తింపు లేదు. నువ్వు కృషి చేయకపోయినట్టయితే నీ గుర్తు ఉండేదా సమాజంలో? ఇప్పుడు నువ్వు జనసైనికుడిగా నీకు ఉండేటువంటి గుర్తు, నువ్వు ఈ పార్టీలో కానీ ఉద్యమంలో కానీ నువ్వు పార్టిసిపేట్ చేయకుండా ఉండేట్టయితే ఈ మాత్రమైనా నీకు మార్కెట్లో గుర్తింపు ఉండేదని వాళ్ళు వాళ్ళ గుండెల మీద చేసుకుంటే తెలిసిపోతుంది. మనం వాళ్ళ గడప కూడా తొక్కలేం. ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, రీజనల్ పార్టీస్ కానివ్వండి, వాళ్ళ గడపలు కూడా మనం ఎక్కలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఇంత 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్, 200 మంది క్యాండిడేట్స్ని నిలబెట్టి నిలదొక్కున్నటువంటి పార్టీ మంది. ఇది మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీటు రావాలంటే, అంటే ఇక్కడ ఉండేవాళ్ళని నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు, దయచేసి నేను జనరల్గా మాట్లాడుతున్నా. అంటే అందులో కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళకి వర్తింపు చేయొచ్చు, వర్తింపు కాకుండా కూడా వర్తించకపోవచ్చు కూడా. నేను చెప్పేది ఏంటంటే 200 మందిని దృష్టిలో పెట్టుకొని జనరల్ ప్రిన్సిపల్స్, ఇది ఒక పొలిటికల్ క్లాస్గా తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనకి ఇంకా ఒక పద్ధతి, ఒక విధానం మనం నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇంతవరకు ఉద్యమ స్ఫూర్తిగా వచ్చింది, తర్వాత రాజకీయ పార్టీగా పరిణామం చెందింది. రాజకీయ పార్టీగా పరిణామం చెందే సందర్భంలో మనకు కావలసినటువంటిది విపరీతమైనటువంటి క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక కట్టుబాటు. అదేవిధంగా మనం చేసేటువంటి ఒక నిర్ణీత ఉద్దేశం, మనం ఏ వైపు ఏ దశ వైపు
మనం ప్రయాణించాలి, దానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ మనకు కావాలి, దానికి సంబంధించినటువంటి కట్టుబాటు మనకు కావాలి, దానికి సంబంధించిన మనం తీసుకోకపోతే జీవితంలోనూ సక్సెస్ మన తల్లిదండ్రులు చాలామంది పిల్లలకి ఈ అబ్బాయికి కొడుకుని కన్నానే కానీ ఈ అబ్బాయికి బాధ్యత లేదు, లేకపోతే ఇతను సరిగ్గా చదువుకోవట్లేదు, అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ తిరుగుతున్నాడు అనేదాన్ని జనసేనలో తిరిగే పిల్లల గురించి కూడా చాలామంది తల్లిదండ్రులు మొదట్లో అట్లాగా అనుకున్నారు. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ అవుతున్నారో ఈ తెర పైకి లేవంగా ఈ విశ్వరూపం తెలుసుకుని వచ్చారు ప్రజలు. ఈ జనసేన విశ్వరూపం కొంచెం కొంచెంగా పైకి రావడం మొదలుపెట్టింది. అప్పుడు ప్రజల్లో లాస్ట్ వన్ వీక్లో ఎలక్షన్స్లో లాస్ట్ వన్ వీక్లో చాలా తీవ్రమైనటువంటి మార్పులు మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు శ్రీకాకుళం జిల్లాలో, అక్రాస్ ది స్టేట్ అలాంటి మార్పు జరిగింది. అందువల్ల ఏంటంటే మనం ఒక పార్టీలో కార్యవర్గ సభ్యులుగా కానీ సభ్యులుగా కానీ లేకపోతే శ్రేయాభిలాషులుగా కానీ ఉన్నప్పుడు మనకు కావాల్సింది క్రమశిక్షణ, కర్తవ్య నిర్వహణ. ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఇది ఎలా సాధించాలి, ఇటువంటి రాజకీయ అవకాశం మనకి కల్పించినటువంటి జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి సమయం. ఇంకొకటి, ఈ రాజకీయ ప్రయాణంలో ఏమవుతుందంటే మనం అనుకుంటున్నాం ఇదేమి సాధించబోతుంది, దీనికి ఎందుకు వచ్చాం, ఇందులో మనం ఇంత ఖర్చు పెట్టాం, ఇంత కష్టపడ్డాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారితో మనం ప్రయాణం చేయాలి, చేసి తీరాలి అని అనుకునేటువంటి వర్గం ఎక్కువగా ఉంది. జనసేన ఈ సైన్యం రోజు రోజుకి పెరుగుతుంది అనేది మన అందరికీ తెలుసు. ఈ పెంపుదల ఎలా చేయాలి, జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినటువంటి కార్యక్రమాలని మనం కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గాన్ని మేము సపరేట్గా కలుస్తాం, మీ యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటాం, ఎలా జరిగింది, ఎలా జరగవలసింది, ఎలాంటి మిస్టేక్స్ జరిగాయి, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది తెలుసుకుంటాం. ఇంతమందిలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని గురించి మాట్లాడటం కష్టం. దానికి ముందుగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఇలా శ్రీకాకుళం జిల్లాలో అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దాదాపు 715 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 50% రిజర్వేషన్ బాధ్యత, 50% జనరల్. అలాగే 6500 పైగా వెనక ముందుగా 6600 కార్పొరేట్స్ కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానీ ఉన్నాయి. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో మన జనసేన పార్టీని ఎలా నిలదొక్కుకోవాలి, ఈ మెంబర్స్ మనం ఎలా వార్డ్ మెంబర్స్ అవ్వాలి, ఎలాగా విలేజ్ ప్రెసిడెంట్స్ అవ్వాలి, సర్పంచ్లు అవ్వాలి, ఎలాగ ఎంపీటీసీ మెంబర్స్ అవ్వాలి, ఎలాగ జడ్పీటీసీ మెంబర్స్ అవ్వాలి, ఎలా మండల ప్రెసిడెంట్స్ అవ్వాలి, వైస్ చైర్మన్ ఎలా అవ్వాలి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలా అవ్వాలి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎలా అవ్వాలి, మున్సిపల్ చైర్మన్ ఎలా అవ్వాలి, ఇదంతా ఎలా చేయాలి. ఇది జనసేన పార్టీ ఎలక్షన్ పార్టీగా కాదు. చాలామంది ఈ ఎలక్షన్ తర్వాత మే 23 తర్వాత 25 సంవత్సరాల్లో కాదు 25 రోజుల్లోని మ్యాజిక్ బాక్స్ ఓపెన్ అవుద్ది, ఇందులో ఎన్నో విషయాలు మనకు బయటకు వస్తాయి, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. మనం అనుకుని జరగకపోవచ్చు, అనుకుని ఎన్నో జరుగుతాయి, కానీ ఆ రిజల్ట్స్ని గురించి మనం ఈరోజు మాట్లాడటం లేదు ఈ మీటింగ్లో. ఈ మీటింగ్లో ఈ స్థానిక సంస్థల్లో మనం ఎటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి, మనం ఎటువంటి నాయకత్వం కింద పనిచేస్తున్నాం, ఎటువంటి పార్టీ కింద జీరో మనీ పాలిటిక్స్ అనే కార్యక్రమాన్ని మనం భుజానేసుకొని నడిపాం. కొన్ని కొన్ని పార్టీలు వేల కోట్లు ఖర్చు పెట్టి మీకు అందరికీ తెలుసు, గ్రామాల్లో ఒక్కొక్క ఓటుకి ఒక్కొక్క పార్టీ ఏ విధంగా డబ్బు పంపిణీ చేసింది అనేది కూడా మీకు తెలుసు. అందుకోసంగా నేను సింపుల్గా ఒక 5 మినిట్స్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన జన సైనికులు ఎలా భాగస్వాములు కావాలి, ఎలా విలేజ్ ప్రెసిడెంట్స్ అవ్వాలి, దాని గురించి మనం ఏం చేయబోతున్నాం ఫ్యూచర్లు అనేది
సింపుల్గా ఒక అవగాహనగా చెప్తున్నాను. మనం ప్రతి గ్రామంలో కూడా వార్డు కమిటీలు వేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ప్రతి వార్డుకి ఇప్పుడు ఒక వార్డు మెంబర్ని మనం సెలెక్ట్ చేసుకుపోయి కాకుండా 5-6 మందిని తయారు చేసుకుందాం. 10 మందిని తయారు చేస్తాం. అంటే వాళ్ళకి ఒక అవకాశాన్ని, ఒక భవిష్యత్తుని మనం చూపించాలి. అప్పుడు ఏం చేస్తామంటే, ఈ వార్డు మెంబర్గా అతను వేరువేరు రిజర్వేషన్స్ వల్ల కానీ వేరువేరు కారణాల వల్ల అతను మనం వార్డు మెంబర్గా చేయలేని పక్షంలో, తర్వాత వేరే కమిటీ, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటర్ కమిటీస్ ఉన్నాయి, చాలా కమిటీస్ ఉన్నాయి, వాటిల్లో మనం ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వంలో ప్రతి దాంట్లో ఏదైతే ఎలక్షన్ జరుగుతుంటాయో జనసేన అభ్యర్థులు ఆ ఎలక్షన్స్లో నిలబడాలి. అందుకోసమే ఇప్పుడు తెలంగాణలో ఎవరు నిలబడలేదు. ఇక్కడ పోటీలో నిలబడేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ తెలంగాణలో వాళ్ళు అసలు కొట్లే ఓపెన్ అవ్వలేదు. వాళ్ళ షాపులన్నీ క్లోజ్ చేశారు. మనం 7 మెంబర్స్ని పార్లమెంట్ మెంబర్స్కి నిలబెట్టాం. మనల్ని చూసుకొని బీఎస్పీ ఇంకొక 5 నిలబెట్టింది. మమ్మల్ని ఇద్దరిని చూసుకొని కమ్యూనిస్టులు ఒక 3 నిలబెట్టారు. అంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మన మగవాళ్ళు నిరూపించుకొని 15 నిలబడి పోటీ చేసాం. అక్కడ తెలుగుదేశం పార్టీకి పోటీ చేసేటువంటి ధైర్యం, దమ్ము, దన్ను లేదు. ఇంకొక పార్టీకి వాళ్ళతోటి అసలు ఆ పక్కకే దాని గురించి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. కమ్యూనిస్టులు కూడా ఈసారి అక్కడ నిలబడాలా వద్దా, నిలబడితే మన పరిస్థితి ఏందనేటువంటి ఒక సందిగ్ధంలో జనసేన పార్టీ దమ్ము ధైర్యాన్ని చూసి వాళ్ళు నిలబడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనం మళ్ళీ నిలబడుతున్నాం. మనం గాజు గ్లాస్ తీసుకున్నాం, ఇంకొకటి బ్యాట్ ఇచ్చారు. మనం ఏం చెప్పాం, అక్కడ ఉండేటువంటి పార్లమెంటు మెంబర్స్గా నిలబడేటువంటి వాళ్ళకు, అభ్యర్థులకు నిలబడినటువంటి వాళ్ళకి పూర్తి అధికారాన్ని ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి. మా హెడ్ ఆఫీస్కి మాత్రం మీరు ఎవరిని సెలెక్ట్ చేశారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేయమంటే ఇప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్ అక్కడ నడుస్తూ ఉంది. అంటే పార్లమెంటు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా మనం 17 పార్లమెంట్లో 15 కాన్స్టిట్యూన్సీలు మనం నిలబెట్టాం. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎక్కడ వీలైతే అక్కడ మన క్యాండిడేట్స్ని నిలబెట్టాం, వచ్చారు. నిన్న 20 విద్యార్థులు ఎవరో చేసినటువంటి తప్పుకి ఆత్మహత్యలు చేసుకుంటే ఒక పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ దాని గురించి వాళ్ళు ప్రస్తావనే చేయలేదు. జనసేన పార్టీ మీకు అందరికీ తెలుసు, మీరు మీడియాలో చూసుంటారు. మనం ఏమడిగాం, రీవాల్యుయేషన్ చేయించాలి, అది ఫ్రీగా చేయించాలి, కరెక్షన్స్ చేయించాలి. అక్కడ ఆ బిడ్డలను కోల్పోయినటువంటి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మనం గొంతెత్తి ఎలుగెత్తి చాటిన తర్వాత కానీ వాళ్ళు ఉలిక్కిపడి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఈ కార్యక్రమం ఏంటంటే ఒకరోజుతోటి పోయేటువంటి ప్రోగ్రాం కాదు ఇది. జనసేన పార్టీ ఈజ్ ఏ కంటిన్యూస్ పార్టీ. ఎవరున్నా లేకపోయినా జనసేన పార్టీ నేల మీద నిలదొక్కొని కార్యక్రమాలు చేయబోద్ది అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో మనం వార్డు కమిటీలు వేయడానికి ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంలో మనం ఒక సర్వే చేయాలి. వాళ్ళ పరిస్థితి, స్థితిగతులు ఏమిటి, వాళ్ళని మనం ఎలా మన జనసైన్యంలోకి ఎన్రోల్ చేయాలి, అదే కుటుంబ సమస్యల పేర్లు, వాళ్ళ మెంబర్స్ పేర్లు, కుటుంబంలో ఉండి పిల్లలు ఏం చదువుతున్నారు, ఇలా కంప్లీట్ వివరాలు, వాళ్ళ ఫోన్ నంబర్సు, వాళ్ళ సమస్యలు ఏమిటి, ఆ కుటుంబంలో కానీ ఆ గ్రామంలో కానీ ఎలాంటి సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ పబ్లిక్ ఇష్యూస్ ఏమిటి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా, స్కూల్ ప్రాబ్లం ఉందా, డాక్టర్స్ ప్రాబ్లం ఉందా, లేకపోతే దోమల ప్రాబ్లం ఉందా, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అయిన తర్వాత వాళ్ళతో మనం రెగ్యులర్గా అన్ని ఈ సర్వే పూర్తయిన తర్వాత గ్రామ సమస్యలని, వ్యక్తిగత సమస్యలను మనం వేరు చేసి ఆ ఇష్యూస్ని మనం అధికారుల దగ్గరికి తీసుకోవాలి. వాళ్ళు చేస్తారా లేదన్న దాన్ని మీరు గురించి వర్రీ అవ్వాల్సిన పనే లేదు. మనం ఈ అప్లికేషన్ పెడితే ఈ ఆఫీసర్స్ మన మాట వింటారా వినరా, మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళ మెడల్ వంచి మనం పనులు చేయించాలి ప్రజల కోసం. అది మనం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తినైనా లాస్ట్ చేయించాల్సింది మర్డర్ చేయిస్తారు, అంతే కదా. ఎంతమందిని మర్డర్ చేయిస్తారు,
మర్డర్ చేసేటువంటి సందర్భాలు వేరు, మనకు అలాంటి సందర్భాలు రావు. మహా అయితే ఏం చేస్తారు, మనల్ని బెదిరిస్తారు, లేకపోతే క్రిమినల్ కేసులు పెడతాం. క్రిమినల్ కేసులు పెడితే మీ గవర్నమెంట్ ఉద్యోగం, ఇప్పుడు మాత్రం గవర్నమెంట్లో ఉద్యోగాలు వచ్చినాయా? ఇప్పుడు ఎంతమందికి ఉండే పిల్లలకి గవర్నమెంట్లో ఉద్యోగాలు వచ్చాయి? ఇక్కడ మీ గవర్నమెంట్లో ఉద్యోగాలు రావు, లేకపోతే మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, మిమ్మల్ని ఏడిపిస్తాం, బెదిరిస్తాం అని తప్పిస్తే డెమా ప్రజాస్వామ్యంలో అంతకుమించి ఏ ప్రభుత్వం, ఏ వ్యక్తిని ప్రజా సమస్యల కోసం పోరాటం చేసేటువంటి ఏ వ్యక్తిని బెదిరించలేరనేది నా రాజకీయ అనుభవంలో కానీ అడ్మినిస్ట్రేటివ్ అనుభవంలో కానీ నేను మీకు చెప్తున్నాను. దాని గురించి మనం భయపడాల్సినటువంటి పరిస్థితే లేదు. అదేవిధంగా జన సైనికులు అనేటువంటి వాడు ప్రజలకి అండదండగా, చేదోడు వాదోడుగా, అన్నదమ్ముల్లాగా పక్కనే ఉంటాడు. ఒక భగవంతుని ఎట్లయితే ఏదైనా వచ్చినప్పుడు అయ్యో భగవంతుడు అన్నట్టుగా, ఒక సమస్య వచ్చినప్పుడు మన జన సైనికులు ఎక్కడున్నారు అనేటువంటి ఒక పరిస్థితిని మనం ప్రజల్లో అభిప్రాయాన్ని మనం ఏర్పాటు చేయాలి. కమ్యూనిస్టు మూమెంట్ వేరు, కమ్యూనిస్ట్ చేసినటువంటి ఉద్యమాలు వేరు. వాళ్ళు వ్యవస్థ మీద ఉద్యమాలు చేసి ఫెయిల్ అయ్యారు. మనం వ్యవస్థ మీద ఉద్యమం లాస్ట్ ఉద్యమం. మనం ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఉండేటువంటి డే టు డే రొటీన్ మ్యాటర్స్లో ప్రజలతో ఐక్యమత్యమై వాళ్ళల్లో వాళ్ళల్లోగా ఉండి మన కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రజలకు మనం దగ్గర అవుతాం. అదేవిధంగా దీర్ఘకాలంగా ఆ గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇట్లా ప్రజలందరి యొక్క సమస్యల్ని, ఉద్యోగంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆరోగ్యంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా జన సైనికులు వాళ్ళతోటి సమ్మిళితమై, వాళ్ళు మన గ్రామంలో ఉండేటువంటి మన ప్రజలు వాళ్ళ సమస్యల్ని ఇప్పుడు ఈ 70 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ గారితో నేను అన్ని గ్రామాలు చూసాం, హెలికాప్టర్లో తిరిగాం, విలేజెస్లో ఎన్నో గ్రామాలు చూసాం, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చూసాం. గోదావరి జిల్లాలో ప్రతి ఊర్లో త్రాగునీటి సమస్య అంటాడు, డ్రింకింగ్ వాటర్ లేదంటాడు. గోదావరి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ లేకపోవటం ఏంటి? లేకపోతే అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ పనిచేయట్లేదంట. ఇట్లా ఏ సమస్యల్ని ఏ ప్రభుత్వాలు నెరవేర్చలేదు. అందువల్ల మనమే మన సమస్యల్ని, మనకు మనమే జనసేన లక్ష్యం, మనకు మనమే మన సమస్యల్ని తీర్చుకోవడానికి, మన సమస్యలు నెరవేర్చుకోవడానికి మనకు మనమే. అది ఎప్పుడు సాధ్యం అవుద్దంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ వచ్చినప్పుడే. అంటే రాజకీయ అధికారం, మీరు ఒక వార్డు మెంబర్గా కానీ, ఒక విలేజ్ ప్రెసిడెంట్గా కానీ, మనం ఆ రాజకీయ పదవుల్లో కూర్చున్నప్పుడే అతను ఏ వర్గానికి, ఏ కులానికి అతనికి డబ్బులు ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళు ధనవంతుల జనసేన పార్టీ అసలు చూడలేదు. మనకు మనమే, మనమే జనం, జనమే మనం అన్నట్టుగా మన సమస్యలు మనం నెరవేర్చుకోవాలంటే మనం స్థానిక సంస్థల్లో ప్రతి సీట్లో మనం కూర్చోవాలి. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక మీరు తయారు చేసి మాకు ఇవ్వాలి. అప్పుడు మేము జనరల్గా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు చేయండి, ఇలా ఈ ఉద్యమాలు నిర్వహించండి, ఇలా మీరు మెంబర్షిప్ ఇంప్రూవ్ చేయండి, మీ ధైర్యంగా కార్యక్రమాలని చేయండి, మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటాం అనేది ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు దేశమంతా చెప్తా ఉన్నారు. మన ప్రెసిడెంట్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాలని, ఈ పార్టీలను ఎదుర్కొన్నట్టుగా రాజకీయ చరిత్రలో ఈ ప్రజాస్వామ్యులు ఎవరు ఎదుర్కోలేదు, ఎవరికి అంత దమ్ము ధైర్యం రాలేదు. మనకు ఒక్కళ్ళకి మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది, రేపు తెలంగాణలో ఉంది, రేపు దేశం మొత్తం మీద ఉంటుంది. అందువల్ల జనరల్గా ఇలాంటి కొన్ని ఆలోచనలు మీతోటి పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇది ప్యూర్గా ఇండోర్. దీని యొక్క ఉద్దేశం మనకు మనమే, మనల్ని అభివృద్ధి చేసుకోవాల్సింది మనమే. మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనకి రాజకీయ అధికారం రావాలి. రాజకీయ అధికారం ఎమ్మెల్యేగానే రాదు, వార్డు మెంబర్ నుంచి రాజకీయ అధికారం వస్తుంది. రాజకీయ అధికారం కోఆపరేటివ్ మెంబర్ నుంచి రాజకీయ అధికారం అంటే మీరు ఎంతసేపటికి ఎమ్మెల్యే అనుకుంటున్నారు, ఎంపీ అనుకుంటున్నారు, లేకపోతే మినిస్టర్ అనుకుంటున్నారు, అది కాదు. రాజకీయ అధికారం అనేటువంటిది గ్రాస్ రూట్స్ నుంచి రావాలి. మనం వేళ్ళు తన్నుకోవాలి, వేళ్ళు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు భూమి లోపలికి పోవాలి. అప్పుడే ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలకు కానీ, ఆ కులానికి కానీ, ఆ వర్గానికి కానీ ఈ రాజకీయ అధికారం వచ్చినప్పుడే, అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజకీయ అధికారం ఉంది,
కానీ ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డారు. ఆ రోజు సీట్లు రావడానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డారు. ఒక ఎస్సీ పర్సన్ రిజర్వేషన్ ప్రకారం ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ఇంకొకళ్ళ మత కింద వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చేసేటువంటి పరిస్థితి ఇప్పుడుండేటువంటి రాజకీయ వ్యవస్థలో ఉంది. అటువంటి రాజకీయ వ్యవస్థను మార్చి జనసేన, నీకు నీ కులంతో పనిలేదు, నీ ఆస్తుపాదులతో పనిలేదు, నీ ప్రజల కోసం నువ్వు పనిచేయాలన్నటువంటి ఉద్దేశం ఒకటి ఉంటే చాలని చెప్పి ఈ కార్యక్రమం నడుపుతున్నాం. మీరందరూ కూడా దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని, ప్రెసిడెంట్ గారి యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకొని, ఆయన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకొని, అన్ని మీటింగ్స్ చెప్తున్నాడు, ఈ రాజకీయం అనేది నాకు 12 సంవత్సరాల వయసు నుంచి నేను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను, ఈ స్థాయికి రావటం అనేది ఇప్పుడు అది ఫలించింది అన్నట్టుగా అన్ని మీటింగ్స్లో ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఆయనే చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల రాజకీయం అనేది ఇప్పుడే వచ్చి ఇప్పుడే ఎమ్మెల్యే, ఇప్పుడే ఎంపీ, ఇప్పుడే మినిస్టర్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకే ఒక్కసారి 1983లో ఎన్టీ రామారావు వల్ల అయింది, ఆ పరిస్థితులు వేరు. ఐ వాజ్ ఆల్సో ఆ రోజుల్లో కూడా నేను అక్కడ ఒక పార్ట్గా ఉండేవాడిని. ఆ సందర్భం వచ్చింది, 6 నెలల్లోనే పోయింది, మళ్ళీ నిర్మించుకోవాల్సి వచ్చింది. వాళ్ళు మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల్ని వాళ్ళతో కలిసి ఆ సమస్యల్ని నెరవేర్చుకునేటువంటి బాధ్యత మనకు మనమే, మనకి రాజకీయ అధికారాన్ని సంపాదించుకోవడానికి జనసేన పార్టీ ఒక అవకాశాన్ని ఇచ్చింది. జనసేన పార్టీ అధినేత ఎటువంటి స్వార్థం లేకుండా, అంటే చాలా రేర్, ఈ వజ్రం అనేటువంటిది ఒక అపురూపమైనటువంటి అసాధారణమైనటువంటి కోహినూర్ వజ్రం లాంటిది. కోహినూర్ వజ్రం కంటే కొన్ని లక్షల రెట్లు ప్రకాశవంతమైనటువంటిది గట్టి వజ్రం. దీన్ని కాపాడుకొని మనకి దిక్చోసిగా మన బలం ఆ క్రిస్టల్ నుంచి, ఆ డైమండ్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని మేము సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం చాలామంది మన తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోం, మన టీచర్స్ని మనం అర్థం చేసుకోం, ఎవరైనా మాట్లాడుతుంటే ఈయన ఏదో సోది మాట్లాడిపోతున్నాడు అనుకుంటారు. అలాంటిదేం కాదు, మన జీవితాలను మార్చుకో, మనం మనల్ని మార్చుకోవాల్సింది మనమే, మన జీవితాలను మార్చుకోవాల్సింది మనమే, దానికి కావలసినటువంటి సరంజామా చేకూర్చుకోవాల్సిన